பிரீத்தியர்த்தம் గణపతికి చేయండి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేత్. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాసనం. లం పృథివీ తత్వాత్మికాయ శ్రీ మహిషాసుర మర్దన్యై నమః. గంధం పరికల్పయామి. అమ్మవారికి గంధం వేయండమ్మా. ఓం ఐం హ్రీం శ్రీం హం ఆకాశ తత్వాత్మికాయై శ్రీ మహిషాసురమర్దన్యై నమః. పుష్పం పరికల్పయామి. పువ్వు ఎం వాయు తత్వాత్మికాయై శ్రీ మహిషాసురమర్దనీ దేవతాయై నమః. ధూపం సమర్పయామి. ధూపం రం వాహ్ని తత్వాత్మికాయై శ్రీ మహిషాసురమర్దన్యై మర్దనీ దేవతాయై నమః. శ్రీ మహిషాసురమర్దినీ దేవతాభ్యో నమః. అష్టోత్తర శతనామ పూజాం కురియాత్. ఈ మహిషాసురి అమ్మవారు ఎలా, ఈమె దుర్గాదేవి అవతారమే. ఈమె రంభ మహిషుడు అనేటటువంటి, మహిష అనేటటువంటి ఒక వంటి వాడు మహిషాసురుడు. సగం మనిషి రూపంలో సగం ఈ మహిష రూపంలో ఉంటాడు ఇతను. మనిషి మహిషం. సో ఇతను పెద్ద రాక్షసుడు అనమాట. ఈ రాక్షసుడు ప్రపంచాన్ని అంతా కూడా, ఈవెన్ దేవతలు కూడా వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి తరిమేస్తూ చాలా అల్లకల్లోలం చేస్తున్న సమయంలో, అయితే ఆ రాక్షసుడు బ్రహ్మ గురించి తపస్సు చేసి ఏం చేశాడంటే, నన్ను ఎవరూ చంపడానికి వీల్లేదు అని చెప్పి వరం కోరుకుంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు అట్లా కుదరదు, ఇంకేదన్నా చావు లేకుండా ఎవరికి అది ఇవ్వడానికి మాత్రం వీల్లేదన్నప్పుడు, అప్పుడు ఇతను ఏమంటాడంటే, స్త్రీలు నన్నేం చేయలేరు కాబట్టి, స్త్రీ వల్ల నేను ఆడవాళ్ళ చేతిలో నేను చావను కాబట్టి, చావలేని ఆడదాన్ని నేను నిమిషంలో ఓడించగలను కాబట్టి, పురుషులు ఎవరు, పురుషులు కానీ దేవతలు కానీ రాక్షసులు కానీ ఎవరు నన్ను ఓడించడానికి వీల్లేదు, నేను అట్లా మృత్యుంజయుణ్ణి బతుకుతానని చెప్పి వరాలు పొంది అందరినీ పీడించడం మొదలుపెట్టాడు. అప్పుడు కొన్నాళ్ళు అయిన తర్వాత వీడు చేసినటువంటి పీడనకి దేవతలు కూడా స్వర్గలోకాన్ని వదిలేసి పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. తర్వాత భూప్రపంచం అంతా కూడా అల్లకల్లం అయిపోయి ఎక్కడా కూడా మంచి ధర్మము అనేది లేకుండా అయిపోయింది. ఆ సమయంలో అప్పుడు దేవతలందరూ ఒక కృతనిశ్చయులై వీడిని ఎలాగైనా సంహరించాలని చెప్పి అమ్మవారిని, దుర్గాదేవిని బతిమాలుకుంటారు అనమాట. దుర్గాదేవిని ఏం చెప్తారంటే, అమ్మ తల్లి, నీవు మాకున్నటువంటి శక్తి యుక్తులన్నీ నీకు ఇస్తాము, నువ్వు సహస్ర 100 చేతులతోటి మాకున్న ఆయుధాలన్నీ మీకు ఇచ్చినప్పుడు ఆ చేతులతోటి ఆ మహిషాసురుని నువ్వు వధించాలని చెప్పి కోరుకుంటారు. అప్పుడు అమ్మవారు ఒప్పుకుని ఏం చేస్తుందంటే, దగ్గర దగ్గర 1000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాలు అని రాసింది అందులో, 10,000 సంవత్సరాలు అతనితో
అతనుతో యుద్ధం చేసి చివరికి అతని మెడ నరికి వేస్తుంది. ఇది మహిషాసుర మర్దిని కథ అన్నమాట. సో ఇవాళ ఆమెకి ఇవాళ మనం ఆమెను తలుచుకుని ఆమె లోకానికి చేసిన సేవని కొనియాడుతూ వాళ్ళ అష్టోత్తరం చేద్దాం. మీరు శ్రీమాత్రే నమః అనాలి. ఓం రహ్వాదిపాయ విద్మహే ధూమ్ర రూపాయ ధీమహి తన్నో గోమహిది ప్రచోదయాత్. ఓం మహత్యై నమః. ఓమాయం హ్రీం శ్రీం రహ్వాదిపాయ విద్మహే ధూమ్రరూపాయ ధీమహి తన్నో గోమేది ప్రచోదయాత్. ఓం చేతనాయై నమః. ఓమాయం హ్రీం శ్రీం రహ్వాదిపాయ విద్మహే ధూమ్రరూపాయ ధీమహి తన్నో గోమేది ప్రచోదయాత్. ఓం మాయాయై నమః. ఓమాయం హ్రీం శ్రీం రహ్వాదిపాయ విద్మహే ధూమ్రరూపాయ ధీమహి తన్నో గోమేది ప్రచోదయాత్. ఓం మహాగౌర్యై నమః. ఓమాయం హ్రీం శ్రీం రహ్వాదిపాయ విద్మహే ధూమ్రరూపాయ ధీమహి తన్నో గోమేది ప్రచోదయాత్. ఓం మహేశ్వర్యై నమః. ఓమాయం హ్రీం శ్రీం రహ్వాదిపాయ విద్మహే ధూమ్రరూపాయ ధీమహి తన్నో గోమేది ప్రచోదయాత్. ఓం మహోదరాయై నమః. ఓమాయం హ్రీం శ్రీం రహ్వాదిపాయ విద్మహే ధూమ్రరూపాయ విద్మహి ధూమ్రరూపాయ ధీమహి తన్నో గోమేది ప్రచోదయాత్. ఓం మహాబుద్ధ్యై నమః. ఓమాయం హ్రీం శ్రీం రహ్వాదిపాయ విరూపాయ ధీమహి తన్నో గోమేది ప్రచోదయాత్. ఓం మహాముద్రాయై నమః. ఓమాయం హ్రీం శ్రీం రహ్వాదిపాయ విద్మహే ధూమ్రరూపాయ ధీమహి తన్నో గోమేది ప్రచోదయాత్. ఓం మహోదర్యై నమః. ఓమాయం హ్రీం శ్రీం రహ్వాదిపాయ విద్మహే ధూమ్రరూపాయ ధీమహి తన్నో గోమేది ప్రచోదయా. ఓమాయం హ్రీం శ్రీం రహ్వాదిపాయ విద్మహే ధూమ్రరూపాయ ధీమహి తన్నో గోమేది ప్రచోదయాత్. ఓం మహాభోగాయై నమః. ఓమాయం హ్రీం శ్రీం రహ్వాదిపాయ విద్మహే ధూమ్రరూపాయ ధీమహి తన్నో గోమేది ప్రచోదయాత్. ఓం మహామోహాయై నమః. ఓమాయం హ్రీం శ్రీం రహ్వాదిపాయ విద్మహే ధూమ్రరూపాయ ధీమహి తన్నో గోమేది ప్రచోదయాత్. ఓం మహాజయాయై నమః. ఓమాయం హ్రీం శ్రీం రహ్వాదిపాయ విద్మహే ధూమ్రరూపాయ ధీమహి తన్నో గోమేది ప్రచోదయాత్. ఓం మహాతుష్టయే నమః. ఓమాయం హ్రీం శ్రీం రహ్వాదిపాయ విద్మహే ధూమ్రరూపాయ ధీమహి తన్నో గోమేది ప్రచోదయాత్. ఓం మహానిద్రాయ ధూమ్రరూపాయ ధీమహి తన్నో గోమేది ప్రచోదయాత్. ఓం మహాఘోరాయై నమః. ఓమాయం హ్రీం శ్రీం రహ్వాదిపాయ విద్మహే ధూమ్రరూపాయ ధీమహి తన్నో గోమేది ప్రచోదయాత్. ఓం మహాదంష్ట్రాయై నమః. ఓమాయం హ్రీం శ్రీం రహ్వాదిపాయ విద్మహే ధూమ్రరూపాయ ధీమహి తన్నో గోమేది ప్రచోదయాత్. ఓం మహాకాంత్యై నమః. ఓమాయం హ్రీం శ్రీం రహ్వాదిపాయ విద్మహే ధూమ్రరూపాయ ధీమహి తన్నో గోమేది ప్రచోదయాత్. ఓం మహాస్మృత్యై నమః. ఓమాయం హ్రీం శ్రీం రహ్వాదిపాయ విద్మహే ధూమ్రరూపాయ ధీమహి తన్నో గోమేది ప్రచోదయాత్. ఓం మహాపద్మిన్యై నమః. ఓమాయం హ్రీం శ్రీం రహ్వాదిపాయ విద్మహే ధూమ్రరూపాయ ధీమహి తన్నో గోమేది ప్రచోదయాత్. ఓం మహామేధాయై నమః. ఓమాయం హ్రీం శ్రీం రహ్వాదిపాయ విద్మహే ధూమ్రరూపాయ ధీమహి తన్నో గోమేది ప్రచోదయాత్. ఓం మహాబోధాయై నమః. ఓమాయం హ్రీం శ్రీం రహ్వాదిపాయ విద్మహే ధూమ్రరూపాయ ధీమహి తన్నో గోమేది ప్రచోదయాత్. ఓం మహాతపసే నమః. ఓమాయం హ్రీం శ్రీం రహ్వాదిపాయ విద్మహే ధూమ్రరూపాయ ధీమహి తన్నో గోమేది ప్రచోదయాత్. ఓం మహాసంస్థానాయై నమః.
ॐ ऐं ह्रीं श्रीं प्रह्वादिपाय विद्महे धूम्ररूपाय धीमहि तन्नो गोमेदि प्रचोदयात्। ॐ महारवायै नमः। ॐ ऐं ह्रीं श्रीं प्रह्वादिपाय विद्महे धूम्ररूपाय धीमहि तन्नो गोमेदि प्रचोदयात्। ॐ महारोषायै नमः। ॐ ऐं ह्रीं श्री ॐ ऐं ह्रीं श्रीं रह्वादिपाय विद्महे धूम्ररूपाय धीमहि तन्नो गोमेधि प्रचोदयात्। ॐ महाभयविनाशिन्यै नमः। ॐ ऐं ह्रीं श्रीं रह्वादिपाय विद्महे धूम्ररूपाय धीमहि तन्नो गोमेधि प्रचोदयात्। ॐ महानेत्रायै नमः। ॐ रह्वादिपाय विद्महे धूम्ररूपाय धीमहि तन्नो गोमेधि प्रचोदयात्। ॐ महावक्त्रायै नमः। ॐ ऐं ह्रीं श्रीं रह्वादिपाय विद्महे धूम्ररूपाय धीमहि तन्नो गोमेधि प्रचोदयात्। ॐ महावक्षसे नमः। ॐ ऐं ह्रीं श्रीं रह्वादिपाय विद्महे धूम्ररूपाय धीमहि तन्नो गोमेधि प्रचोदयात्। ॐ महाभुजायै नमः। ॐ ऐं ह्रीं श्रीं रह्वादिपाय विद्महे धूम्ररूपाय धीमहि तन्नो गोमेधि प्रचोदयात्। ॐ महामहीरुहायै नमः। ॐ ऐं ह्रीं श्रीं रह्वादिपाय विद्महे धूम्ररूपाय धीमहि तन्नो गोमेधि प्रचोदयात्। ॐ सम्पूर्णायै नमः। ॐ ऐं ह्रीं श्रीं रह्वादिपाय विद्महे धूम्ररूपाय धीमहि तन्नो गोमेधि प्रचोदयात्। ॐ महाछायायै नमः। ॐ ऐं ह्रीं श्रीं रह्वादिपाय विद्महे धूम्ररूपाय धीमहि तन्नो गोमेधि प्रचोदयात्। ॐ विशदायै नमः। ॐ ऐं ह्रीं श्रीं रह्वादिपाय विद्महे धूम्ररूपाय धीमहि तन्नो गोमेधि प्रचोदयात्। ॐ महादुर्गविनाशिन्यै नमः। ॐ ऐं ह्रीं श्रीं रह्वादिपाय विद्महे धूम्ररूपाय धीमहि तन्नो गोमेधि प्रचोदयात्। ॐ महावर्षायै नमः। ॐ रह्वादिपाय विद्महे धूम्ररूपाय धीमहि तन्नो गोमेधि प्रचोदयात्। ॐ महातत्त्वाय रह्वादिपाय विद्महे धूम्ररूपाय धीमहि तन्नो गोमेधि प्रचोदयात्। ॐ महाकैलासवासिन्यै नमः। ॐ रह्वादिपाय विद्महे धूम्ररूपाय धीमहि तन्नो गोमेधि प्रचोदयात्। ॐ महासुभद्रायै नमः। ॐ रह्वादिपाय विद्महे धूम्ररूपाय धीमहि तन्नो गोमेधि प्रचोदयात्। ॐ मह्यै सुभगायै नमः। ॐ ऐं ह्रीं श्रीं रह्वादिपाय विद्महे धूम्ररूपाय धीमहि ॐ కాశ్మీరఫలం